హాయ్ హలో అన్నా, నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బీవీకే. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు తిరుపతి నుంచి రామేశ్వరంకి బస్సు ఉంది కాబట్టి ఆల్రెడీ టైం 8 అవుతుంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఫుడ్ త్వర త్వరగా తినేసి బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కడానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ చూసినాక చిన్నపిల్లలు పెద్దవాళ్ళంతా త్వర త్వరగా ఫుడ్ తినేసి ఇంకా బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి. బస్సు ఇంకా నైట్ ఎక్కడ ఫుడ్ కాకపోతే మార్నింగ్ ఆఫ్ అని చెప్పే లోపల మేము కూడా ఇంట్లోనే ఫుడ్ కొంచెం కొంచెం తినేసి అందరము స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాం. వస్తానులే ఉండు. హాయ్ అండి, మార్నింగ్ ఒక చిన్న టిఫిన్ షాప్ దగ్గర బస్ అయిపోయారు. టీ తాగాలని, టిఫిన్ తాగాలని ఇక్కడ టిఫిన్ టీ తీసుకోమని నైట్ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము కదా. బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా తిరుపతిలో ఒక ఫ్లైఓవర్ జరుగుతుంది, దానివల్ల ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేసిన ఫుల్ ట్రాఫిక్ అయిపోయి చాలా లేట్ అయిపోయింది. వెళ్ళడానికి లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ వీడియో ఏం తీయలేకపోయాను కాబట్టి ఇప్పుడు తీసుకున్న అక్కడ కనిపిస్తుంది. అదే అండి మా బస్సు, ఇదే అండి మా బస్సు. బస్ అయితే తమిళనాడు బస్సు. మన తిరుపతి నుంచి ఒక్క బస్సు మాత్రమే డైలీ నైట్ 8 o'clock ఒకే ఒక సర్వీస్ ఉంది. మేము ట్రైన్లో పోతే ఎంతో ట్రై చేస్తాం, ట్రైన్ టికెట్స్ ఎక్కడ బుక్ అవ్వలేదు కాబట్టి ఇంక తప్పనిసరి బస్సులో పోవాల్సి వచ్చింది. కానీ బస్సు మా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఈ బస్సులో పోవడానికి పర్ పర్సన్కి 1200 పట్టిందండి, వెళ్ళడానికి 1200, రావడానికి 1200 పట్టింది. అప్పుడు నేను బుక్ చేసుకున్నాం మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ 7-8 అవుతుంది టైము. ఆల్రెడీ నేను నైట్ 8 ఎక్కాము బస్సు, ఇంకా పోతున్నాము. ఇంకొక 3 అవర్స్ పోతుంటే మొదలై దాటాము. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది బయలు? మా బస్సులో ఇద్దరు డ్రైవర్స్ అండి, కానీ సూపర్ డ్రైవర్స్. నైట్ అంతా బస్సు తోలుతూనే ఉన్నాడు, కానీ అమ్మా ఏం తోలుతున్నాడు దేవుడా. ఆ ఫాస్ట్ చూస్తే భయం వస్తుంది, రాకెట్ లాగా పోతున్నాడు. నేను ఊరికొచ్చి ముందు కూర్చున్నానంటే ఇంకొంత ముందుకు పోతే ఇంకా పమ్మని బ్రిడ్జ్ వస్తుంది. ఆ పమ్మని బ్రిడ్జ్ని ఇప్పుడు 100 డేస్ కంప్లీట్ అయిందని చెప్పి ఆ బ్రిడ్జ్ని కూల్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కడుతున్నాడంట. సరే అది కొత్త బ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ముందుకు వచ్చాను. అసలు రాకెట్ లాగా పోతున్నా, అసలు పోయే స్పీడ్ చూసి భయం వచ్చేస్తుందండి. అసలు ఎట్లా తోలుతున్నారంటే వీళ్ళు, అది డైలీ 2 డేస్ కొన్స్ వీళ్ళకి డ్యూటీ ఉంటుందంట. కంటిన్యూస్గా ఇదే తిరుపతి టు రామేశ్వరం, రామేశ్వరం తిరుపతి తిరుగుతూ ఉంటారు. ప్రజెంట్ మనం వెళ్తున్నామండి, అది పమ్మన్ బ్రిడ్జ్. అటుపక్క కనిపిస్తున్నాయి 2 రైల్వే బ్రిడ్జెస్, దాంట్లో ఫస్ట్ ఉన్న బ్రిడ్జిని ఇప్పుడు కూల్ చేస్తున్నారు. సెకండ్ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ 2 ట్రాక్స్ వేస్తున్నారు. ప్రతి 100 డేస్కి ఒకసారి బ్రిడ్జిని కూల్ చేస్తారంట. అంటే ఈ బ్రిడ్జి ఉప్పు నీటిలో ఉంటుంది కదండి, ఎక్కువ రోజులు ఉంటే ఆ బ్రిడ్జి ప్రాబ్లం అవుతుందని చెప్పి 100 డేస్కి ఒకసారి బ్రిడ్జి కూల్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జి నిర్మిస్తారంట. ఇప్పుడు 100 డేస్ కంప్లీట్ అయిందని చెప్పి ఇప్పుడు దాని మీద ట్రైన్స్ కూడా రావడం పోవడం ఆపేశారు. బ్రిడ్జి కూల్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జి ఆల్రెడీ సగం కట్టేస్తున్నారు, దాని మీద 2 ట్రాక్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆ బ్రిడ్జి మీద కొత్తగా మళ్ళీ ట్రైన్స్ అలౌ చేస్తున్నారంట. అందుకే మేము కూడా ట్రైన్స్ తీసుకున్నా కూడా ఒక 50 కిలోమీటర్స్ దూరం ట్రైన్ అక్కడ ఆగిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ అందరు బస్సులో రావాలి. మేము కూడా ఆల్రెడీ బస్సులో వస్తున్నాం కాబట్టి మేము అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, అది కొత్త బ్రిడ్జి, ఇట్లా పక్క ఉండేది పాత బ్రిడ్జి. ఇప్పుడే రామేశ్వరం దిగేసాము. రామేశ్వరం దిగేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో 20 రూపీస్ ఇస్తే గుడి దగ్గరికి తీసుకెళ్తారు. గుడి దగ్గరికి ఏ వెహికల్స్ అలౌ చేయరు. ఇక్కడ గుడి దగ్గర తిరగాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అక్కడ పర్సనల్ 10 రూపీస్ తీసుకుంటారు. మనం గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గరికి, బస్ స్టాండ్ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ వెహికల్స్ ఉంటాయి. మేము బస్ స్టాండ్ దగ్గర దిగేసి అక్కడ నుంచి 20 రూపీస్ తీసుకొని షేర్ ఆటో ఇక్కడికి వచ్చేసాము. ఇంకా న్యూస్ అండి, రామేశ్వరంకి వచ్చే వాళ్ళు ముందుగా ఆన్లైన్లో ఎక్కడ రూమ్స్ బుక్ చేసుకోవద్దు. ఇక్కడికి వస్తే చాలా రూమ్స్, చాలా లాకర్స్ దొరుకుతాయి, చాలా తక్కువ రేట్ దొరుకుతాయి. ఆన్లైన్ అయితే చాలా ఎక్కువ రేట్ దగ్గర, ఆన్లైన్ ఎక్కడ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాతే బుక్ చేసుకోండి. ఇక్కడ చాలామంది వచ్చామంటే అన్నీ దొరుకుతాయి, చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చామంటే ఇదే అండి, ఇక్కడ పెద్ద ఘాట్, ఇక్కడ స్నానం చేసి అందరు గుడికి వెళ్తే మంచి జరుగుతుందని అంటారు. ఇంకోటి ఏమంటే మన రామేశ్వరంలో ఉండే ఈ సముద్రంలో అసలు అలలు చాలా స్లోగా ఉంటాయి. అసలు ఇక్కడ పైన వీడియోలో కనిపిస్తున్నారు కదా, చాలామంది ఈత కొడుతున్నారు కదా, వీళ్ళంతా భక్తులు కాదండి, ఇక్కడ లోకల్ వాళ్ళు. అంటే ఇక్కడ లోపల ఇటువంటి కళ్ళకి ఏదో ఒక మాస్క్ అలా వేసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ సముద్రంలో వేసే చిల్లర అవంతా వీళ్ళు గ్యాదర్ చేసుకుంటా ఉంటారంట. మీరు చూస్తున్నారు కదా, చూడండి సముద్రం అలలు లేకుండా అంత ప్రశాంతంగా ఉంది. అదే అంటే ఇక్కడ చాలా ఇది ఏ అలలు లేకుండా చాలా స్మూత్గా ఉండే సముద్రము.
సముద్రం పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంది అండి. అసలు ఆ టెంపుల్లో నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి చాలా మంది వచ్చి ఈ చిన్న వినాయకుడు గుడి ప్లస్ ఇక్కడ నాగదేవత గుడి ఉందంట. ఇక్కడ వచ్చి పూజిస్తే చాలా మందికి పిల్లలు అన్ని కలుగుతాయని ఇక్కడ చాలా గొప్పగా నమ్ముతారంట. ఆ గుడి కూడా నేను మీకోసం చూపిస్తున్నాను. రామేశ్వరం ఇంకో ప్రసిద్ధి ఏంటంటే సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి ఇక్కడ తరతర చనిపోయిన వాళ్ళకి పిండాలు పెడితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని అందరూ నమ్ముతారు కాబట్టి ఎక్కువగా పిండాలు కూడా పెడుతూ ఉంటారు. పక్కనే సముద్రం ఉంది కాబట్టి ఇదే అండి మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ మెయిన్ టెంపుల్ రామనాథేశ్వర స్వామి అంటే రాముడి చేత నిర్మించబడిన శివుడు. ఈ రామేశ్వరం ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారు, చాలా మంది ఇక్కడ వాటర్ చిన్న చిన్న వాటర్ క్యాన్స్ లాగా వాటర్ అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ రామేశ్వరంలో ఒక గొప్ప ప్రసిద్ధి ఏంటంటే మన గుళ్ళోపల 22 బావులు ఉంటాయి. ఈ 22 బావులో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతే ఇక్కడ నమ్ముతారు. ఇప్పుడు నేను ఆ 22 బావులో స్నానం చేయడానికి తీసుకెళ్తాను. ఇక్కడ కనిపిస్తున్నాను ఇవన్నీ బకెట్లు. ఈ బకెట్లు ఏంటంటే ఈ బకెట్లతోనే ఇక్కడ ఉన్న ప్రతి బావిలోంచి నీళ్లు తీసి మన మీద చల్లుతూ ఉంటారు. దీనికి సపరేట్గా 25 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ మొబైల్ అంతా ఏం అలవచ్చారు కానీ నేను మొబైల్ తీసుకెళ్ళాను. నాకు వల్లైనంత వరకు నేను ఈ 22 బావుల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా ఇక్కడ మొబైల్ అలవచ్చుగా ముందే నాకు చెప్పారు కాబట్టి వీలైనంత వరకు అక్కడక్కడ నేను వీడియో క్లిప్స్ తీశాను. అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మన ప్రపంచంలో అతిపెద్ద కాడేరర్ అంటే అతిపెద్ద వరండా ఉన్న టెంపుల్ కూడా ఇదే అంటే చాలా పెద్ద వరండా ఉంటుందని చూడండి ఎంత బాగుందో. మొత్తం స్తంభాలతో అప్పట్లో 100 ఏళ్ల క్రితం శ్రీరాముడు తర్వాత నిర్మించబడిన టెంపుల్ కాబట్టి చాలా ప్రసిద్ధి రామేశ్వరం టెంపుల్. రామేశ్వరం టెంపుల్లో అసలు ఇదండి ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదే అండి స్టార్టింగ్ పాయింట్. అక్కడ ఉన్న ఆయన నేను మొబైల్ లోపల పెట్టేసాను కానీ కొద్దిగా ముందుకు వెళ్తాను. మళ్ళీ మొబైల్ తీసుకొని చిన్న చిన్నగా కవర్ చేసి ఇదే స్టార్టింగ్ బావండి. స్టార్టింగ్ బావులో స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు ఇది 5వ బావ అండి. ప్రతి బావికి నేమ్ ఉంటే ప్రతి బావిలో స్నానం చేస్తే వాళ్ళు చేసుకున్న పాపాలు తరతరాలు ఉన్న అన్ని తేరిపోతాయని ఇక్కడ నమ్ముతుంటారు. అది కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ విధంగా గుడి లోపలే 22 బావులు ఉంటాయి. 22 బావుల్లో 22 ప్రత్యేకతలు ఉంటాయి. మేము ఇక్కడ టోకెన్ ఇచ్చి ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకరిని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నారు కదా వైట్ షర్ట్ వేసుకుని ఆయనే మాతో వచ్చి గైడ్ లాగా ఏ బావు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లస్ ఆ బావులో నీళ్లు మాకి అందరి మీద చల్లుతూ కొంచెం పోసారు. ఇంకో ఒక్కొక్క బావిలో నీళ్ళు ఒక్కొక్క కొన్ని బావులు నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి, కొన్ని బావులు నీళ్ళు చాలా జిల్లుగా ఉన్నాయి, కొన్ని బావులో నీళ్ళు నార్మల్గా ఉంటాయి. ఇంకా రామేశ్వర గుడిని చాలా ఎక్స్టెండ్ చేస్తున్నారు చూడండి. బయట పక్క ఇంకా ఇట్లా కట్టి మీకు కనిపిస్తుంది ఇక్కడ చిన్న చిన్న పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ కూడా శిలల రూపంలో చెక్తారంట. అందుకే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, టెంపుల్లో వర్క్ జరుగుతుంది చూడండి. ఇక్కడంతా ఆర్చ్లు ఆ విధంగా శివుడు ఇంకా పార్వతి నందీశ్వరుడు ఈ విధంగా చాలా నటరాజస్వామి చాలా బొమ్మలన్నీ వేస్తున్నారు. వీటిని మళ్ళీ శిల్పాలుగా ఈ కోడ మీద చెక్తారంట. మేము అయినప్పుడు చిన్న చిన్న వర్క్స్ జరుగుతుంటే అవి కూడా నేను చిన్న క్లిప్ తీసుకున్నాను. శివుడు పార్వతి నంది ఇవన్నీ ఈ గోడల మీద శిలలుగా చెక్తారంట. అందుకని ఇప్పుడు అంటే స్కెచెస్ అన్ని స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లో వర్క్ జరుగుతుందంట. ఇంతకుముందు చెప్పాను మన ప్రపంచంలో అతిపెద్ద కారిడార్ అతిపెద్ద వరండా ఉన్న టెంపుల్ ఏదైనా చూడండి ఎంత పొడుగుందంటే. ఇంకా అటుపక్క ఉంది కానీ అటుపక్క నేను వీడియో తీయలేదు వాళ్ళు కాబట్టి నేను తీయలేదు చూడండి. ఎంత స్ట్రైట్గా స్తంభాలు ఒక 3D లాగా చూడడానికి కదా. పురాణాల ప్రకారం శ్రీరాముడు రామసేతు నిర్మించి శ్రీలంక పోయి సీతాదేవి తీసుకువచ్చిన తర్వాత రామనాథుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుని చంపిన పాపం దాని మీద రాకూడదని చెప్పి ఇసుకతో శివుని నిర్మించి పూజిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్న శివుడికి శ్రీరామనాథేశ్వర అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. శ్రీరాముడు అనంతరం ఇక్కడ పాండ్యులు ఈ దేవాలయాన్ని గొప్పగా విస్తరించి దీనికి రామేశ్వర స్వామి అని రామేశ్వరం అని పేరు తెచ్చినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాము. ఇది బయట ఎంట్రన్స్. ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడతో రామేశ్వరం మెయిన్ టెంపుల్ దర్శనం. ఇక్కడ నుంచి మేము ధనుష్కోటికి స్టార్ట్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదండి ఇదే ధనుష్కోటి. ఇదే మన రామేశ్వరంలో చిట్ట చివరి భూభాగం. ఇంకా మన ఇండియా కూడా చిట్ట చివరి భూభాగం ఇదే అండి. దీన్ని దాటిన తర్వాత ఇక్కడ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. టెంపుల్ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. రామేశ్వరం ఒకసారి ఈ టెంపుల్ కూడా దర్శించుకోండి. దీంట్లో పెయింటింగ్స్ కానీ మొత్తం చాలా బాగుంటాయి, చాలా బాగుంది. ఇక్కడితో మా ట్రిప్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.